హాయ్ ఫ్రెండ్స్, కరువేతి మూర్ఖన్ ఇది ఒక పొలిటికల్ విలేజ్ డ్రామా. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. మూర్ఖన్ భూమి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎద్దు పొడిస్తే మూర్ఖన్ ప్రాణాలు కాపాడడం కోసం తక్కువ కులానికి చెందిన భూమి అతన్ని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. కాపాడినందుకు మూర్ఖన్ తండ్రి అతనికి డబ్బులు ఇవ్వగా అతను ఆ డబ్బుల్ని తీసుకోకపోగా మూర్ఖన్ రక్తపు చొక్కాని ఉతకడానికి తీసుకెళ్తాడు. అటువంటి మంచి వ్యక్తి భూమి. తక్కువ కులంలో పుట్టిన భూమి చక్కటి ఇంగ్లీష్ మాట్లాడుతూ మంచి వ్యక్తిగా చదువరిగా ఎదుగుతాడు. మూర్ఖన్ మాత్రం కేవలం బైక్ నడుపుకుంటూ బలాదూరు తిరుగుతూ రోడ్డు మీద అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. భూమి మీద ఎవరైనా చెయ్యి వేస్తే అస్సలు ఊరుకోడు మూర్ఖన్. అయితే ఈ ఫ్రెండ్స్ ఇద్దరు ఉంటున్న ఊళ్ళో రాజకీయ కుట్రలు వాళ్ళిద్దరి జీవితాలని ఎలా తారుమారు చేశాయి అన్నది మిగిలిన కథ. అరుణ్నిధి ఈ సినిమాలో బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ తో అందరిని అలరిస్తాడు. ఎప్పటిలాగే అద్భుతమైన ఫైట్స్ ఉంటాయి. కొంచెం గాల్లో ఎగిరిపోయే ఫైట్స్ అయినా సరే చూడడానికి బాగుంటాయి. మాస్ మసాలా ఫైట్స్ ఉంటాయి. అరుణ్నిధి ఆ ఫైట్స్ చాలా బాగా చేశాడు. భూమి పాత్రలో సంతోష్ ప్రతాప్ కూడా బాగా చేశాడు. కొంచెం మన రంగస్థలం సినిమాలా అనిపిస్తుంది చూడడానికి. దుషారా విజయన్ చూడడానికి చాలా గ్లామరస్ గా ఉంటుంది. అరుణ్నిధి దుషారా మధ్య వచ్చే లవ్ సీన్స్ అన్ని ఆకట్టుకుంటాయి. మునీష్ కాంత్ విలన్ గా చేసిన అతను కూడా చాలా బాగా చేశారు. డి ఇమాన్ అందించిన పాటలు ఏమీ అంత గొప్పగా ఉండవు. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంటుంది. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి పూర్తి యాక్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది సినిమా. దర్శకుడు సినిమా టైటిల్స్ పడేటప్పుడు భారతదేశంలో పురాతన కాలం నుండి రకరకాల మరణ శిక్షలు ఎలా విధించేవారో చూపిస్తాడు. వాటికి ఈ సినిమాలో ఏదన్నా కనెక్షన్ ఉంటుందా అంటే అంత గొప్ప కనెక్షన్ అయితే ఏమి ఉండదు. క్లైమాక్స్కి వచ్చేసరికి దర్శకుడు వెరైటీగా ముగించాడు. ఈ టైప్ క్లైమాక్స్ మనం తమిళ సినిమాల్లో మాత్రమే చూడగలం. ఫోటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఒక్కటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని రిపీట్గా చేశాడు డిఎంఎన్. మంచి ఫైట్స్, క్యూట్ లవ్ స్టోరీ, బెస్ట్ ఫ్రెండ్షిప్ సీన్స్ ఉన్న ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగు తిరుగుతావేంటి.